జీఎస్టీ విధానంలో వందలాది పన్నులు రద్దయి ఒకే పన్ను అమల్లోకి రావడం దేశ ఆర్థిక సుస్థిరతకు దేశ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమంటూ నేడు మోడీ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తరచి చూస్తే అసలు మోడీ నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం అటుంచితే అసలుకే మోసం వస్తోందా అన్న భయాలు కలుగుతున్నాయి. ఇంతకీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక జనాల మెడకు చుట్టుకుంటున్న ఉచ్చులేవో, జీఎస్టీ వెనక జరుగుతున్న మాయాజాలాలేంటో మీరే చూడండి. దేశవ్యాప్తంగా ఏకీకృత వస్తు సేవల పన్ను జీఎస్టీ. జీఎస్టీతో రాబడి పెరుగుతుందన్న కేంద్రం, కానీ జీరో దందాతో అసలుకే మోసం. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు వందలాది అడ్డదారులు, జీరో దందాతో ఖజానాకు వేల కోట్ల లాస్. జీఎస్టీ జీఎస్టీ జీఎస్టీ. గతేడాది డిమానిటైజేషన్ తర్వాత మోడీ జనం నెత్తిన వేసిన మరో భారం ఈ జీఎస్టీ. జూన్ 30 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ దేశ చరిత్రనే మార్చేస్తుందన్నది మోడీ చెప్పిన మాట నిజమవుతోంది. కాకపోతే పాజిటివ్ రూట్లో కాదు, అక్షరాలా నెగిటివ్ దారిలోనే. జీఎస్టీతో దేశంలో పన్నుల సంస్కరణ మొదలైందని, ఇకపై వ్యాపారులు పన్నులు కట్టకుండా ఎగ్గొట్టేందుకు ఛాన్స్ ఉండదని, ఈ కొత్త పన్నుల విధానంతో దేశంలో బ్లాక్ మనీ తగ్గుతుందని, పన్ను ఎగవేతలు ఉండవన్నది మోడీ సారు ఆనాడు చెప్పుకొచ్చారు. ప్రధానుల వారి మాట ఇలా ఉంటే గడచిన 10 వారాల్లో మాత్రం విషయం మరోలా ఉంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల్ని ఆలోచించే వ్యాపారుల ఆలోచనలు మాత్రం ఇన్నాళ్లు కట్టిన అరకొర పన్నులు కూడా ఎగ్గొట్టేసేలా ఉన్నాయి. అసలు జీఎస్టీ ఎందుకు కట్టాలి అన్నట్లుగా సాగుతున్నాయి. నిజానికి జీఎస్టీపై మొదటి నుంచే భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. మా లెక్కలు మాకున్నాయని అరుణ్ జైట్లీ చెప్పుకొస్తే, మా అడ్డదారులు మాకున్నాయని వ్యాపారులు వాటిల్లో వడివడిగా అడుగులేస్తూ దూసుకుపోతున్నారు. జీఎస్టీ దెబ్బకు దేశంలో ఉన్న చాలా వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ పెరిగిన ధరలతో వస్తువుల్ని అమ్మలేక, బేరాలు వదులుకోలేక కొందరు అడ్డదారుల్లో అడుగులేస్తుంటే మరికొందరు ఏకంగా జీఎస్టీకి ఎగనామం పెట్టేస్తున్నారు. జీఎస్టీతో వాణిజ్య పన్నుల రంగంలో పారదర్శకత నెలకొంటుందన్నది, పన్నులెగ్గొట్టేందుకు ఛాన్సులుండవన్నది కేంద్రం మాట. నిజానికి సంప్రదాయ పన్నుల విధానంలోనూ పన్నులెగ్గొట్టి వ్యాపారాలు చేస్తున్న వాళ్లు కోకొల్లలు. జీఎస్టీతో జనం మీద పన్నుల భారం పెరగడంతో చాలామంది అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. వైట్ మార్కెట్లో వ్యాపారం చేస్తే పన్నులు కట్టాలి, అదే బ్లాక్ మార్కెట్లో గుట్టుగా చేస్తే అక్కర్లేదు అన్న ఆలోచనల్లో సాగుతున్నారు. బ్లాక్ మార్కెట్లో వస్తువులు సాధారణ మార్కెట్ కన్నా తక్కువకు దొరుకుతుండటంతో వినియోగదారులు కూడా ఈ దారిలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి చాలా వస్తువుల ధరలు జీఎస్టీతో పెరిగాయి. అందుకే బ్లాక్ మార్కెట్లో బిల్లు లేకుండా కొంటే ఆ పన్నుల భారాన్ని తాము భరించాల్సిన అవసరం లేదని జనం అనుకుంటున్నారు. ఇక వ్యాపారులు కూడా భలే మంచి చౌకబేరం అన్నట్లుగా బిల్లు లేకుండా బిజినెస్ చేసేస్తున్నారు. జీఎస్టీ దెబ్బతో గత 2.5 నెలలుగా చాలా రంగాల్లో బ్లాక్ మార్కెట్ దందాలు బాగా పెరిగాయి. బ్లాక్ మార్కెట్ ఒకటే కాదు, జీరో మార్కెట్ పెరిగిపోయింది. అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు అంతా కలిసి జీఎస్టీ భారాన్ని తప్పించుకోవడానికే ఇలా అడ్డదారులు వెతుకుతున్నారు. ఇరు వర్గాలకు కాస్తంత లాభం కనిపిస్తుండటంతో అదే దారిలో అడుగులేస్తున్నారు. ఇదేదో ఒకరిద్దరు షాపు యజమానులను చూసి చెబుతున్న మాట కాదు, దేశవ్యాప్తంగా గత 2.5 నెలలుగా జరుగుతున్న తంతు ఇదే. జీఎస్టీతో దేశవ్యాప్తంగా అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వ్యాపారులు, కుటీర పరిశ్రమలు అన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చి కేంద్రానికి భారీగా ఆదాయం పెరుగుతుందని పాలకులు భావించారు. కానీ వాస్తవంగా జీఎస్టీతో అన్నింటి ధరలు పెరిగేసరికి బిల్లులు లేకుండానే తీసుకునేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఫ్రిడ్జ్, టీవీ వంటి ఖరీదైన వస్తువులు మినహాయిస్తే చిన్న చిన్న వస్తువులు మాత్రం జీఎస్టీ తప్పించుకునేలా బిల్లు లేకుండానే తీసుకుంటున్నారు. అంటే కేంద్రం అనుకున్న కథ అడ్డం తిరుగుతోందన్నమాట.
జీఎస్టీతో అవ్యవస్థీకృత రంగాన్ని పన్నుల పరిధిలోనికి తీసుకురావటం మాట అటుంచితే వ్యవస్థీకృత రంగంలో ఇప్పటికే ఉన్న సంస్థలు రంగాలు కూడా ఈ జీఎస్టీ భారం నుంచి తప్పించుకోవాలని పావులు కదుపుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గత పన్నుల భారం కన్నా జీఎస్టీ పన్నులు ఎక్కువగా ఉండటం, నిత్యావసరాల నుంచి అన్నింటి మీద జీఎస్టీ భారీగా పెరగడంతో ప్రతి ఒక్కరూ జీఎస్టీ తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పన్నురహిత సమాంతర వ్యవస్థ ఊపిరిపోసుకుంటోంది. 2.5 నెలలుగా చిన్న చిన్న షాపులు బిల్లులు లేకుండా అమ్మకాలు జరుపుతున్నాయి. ఇలా చిన్న చితక షాపులే కాదు, పెద్ద పెద్ద షాపులు కూడా ఇదే దారిలో అడుగులేస్తున్నాయి. ఇప్పుడు ఒక్క వస్తువుల అమ్మకం దగ్గరే కాదు, జీఎస్టీ అన్ని స్థాయిల్లోనూ ఉండడంతో ముడి పదార్థాల సేకరణ దగ్గర మొదలు పెడితే ఇక సరుకుల తయారీ, హోల్సేల్, డీలర్ ఇలా వినియోగదారుడికి చేరే వరకు కూడా ప్రభుత్వ పన్నుల విధానానికి అందని ఓ సమాంతర వ్యవస్థ పురుడు పోసుకుంటోంది. ఆ ఇబ్బందులేవి ఊహించకుండా, వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోకుండా ప్రభుత్వం ఆదరాబాదరగా జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. దీంతో ఇప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ను, జీరో దందాను అడ్డుకోవటం అసాధ్యంగా మారిపోతోంది. ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు ఇన్ని అడ్డదారులు తొక్కడానికి ఒక్కటే కారణం, జీఎస్టీ స్లాబ్లు. దీనికి తోడు చాలా రంగాల్లో జీఎస్టీ వల్ల పన్నుల భారం పెరిగింది. ఈ రెండింటినీ తప్పించుకోవడానికి అడ్డదారుల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా తమ ఉత్పత్తులు అమ్ముకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ బ్లాక్ మార్కెట్, జీరో దందాలు చాలా ఎక్కువగా పెరిగాయి. ఇక వినియోగదారులు కూడా పెరిగిన పన్నుల భారాన్ని తప్పించుకోవాలని, కావాలని బిల్లులు లేకుండా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇన్నాళ్లు అసంఘటిత రంగంలో మాత్రమే ఉన్న ఈ బ్లాక్ మార్కెట్, జీరో మార్కెట్ దందాలు జీఎస్టీ దెబ్బకు సంఘటిత రంగంలోనూ విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్, జీరో మార్కెట్ వంటి వ్యవస్థలు మరింత బలపడి పన్నుల చట్టానికి చిక్కకుండా కేంద్ర ఆదాయానికి భారీగా గండి కొట్టుకుంటూ పోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది.